అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాను. నేను తప్పకుండా లైక్ షేర్ అనేవి చేయండి. సో ఈ వీడియో వచ్చేసి నేను ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం చేస్తున్నాను. సో కొన్ని థింగ్స్ మనం మన పేరెంట్స్తో షేర్ చేసుకోలేము. సింగిల్ కిడ్ ఉందంటే సిబ్లింగ్స్ కూడా ఉండరు కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి. సో అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటాము. అలాంటి ఒక ఇష్యూని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడబోతున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం కూడా నేను కొన్ని రోజుల క్రితం, అంటే ఒక 2 వీక్స్ బ్యాకే అనుకుంటాను, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను. లైక్ నేను గర్ల్స్ పర్సనల్ హైజీన్ మీద ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ ద సజెషన్స్ అంటే, చాలామంది 75% ఆఫ్ పీపుల్ ఎస్ చెప్పారు. సో ఆ వచ్చిన రిప్లైకి జవాబే ఈ వీడియో అన్నట్టు. సో ఈరోజు నేను మాట్లాడబోయేది గర్ల్స్ పర్సన్ హైజీన్ కోసం అండి. అంటే మనం అంటే లైక్ బాడీలో ఫేస్కి ఒక పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది, బాడీకి ఒక పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది, అండ్ మన ప్రైవేట్ పార్ట్స్కి ఒక పిహెచ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మన బాడీకి ఎలా సోప్ లేదంటే ఏమంటారు బాడీ వాషెస్ యూస్ చేస్తాము, ఫేస్కి ఫేస్ వాష్ యూస్ చేస్తాము, అలా ప్రైవేట్ పార్ట్స్కి కూడా కొన్ని యూస్ చేయాలండి. లేదంటే పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయిన్లీ ఆ పార్ట్లో దెబ్బతింటుంది. సోప్ అది పెడితే ఆ ఏరియా అనేది కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది అమ్మాయిలకి. సో దానివల్ల ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కొన్ని కొన్ని విషయాలు మన పేరెంట్స్ కూడా మనకి చెప్పరు, బికాజ్ వాళ్ళకు కూడా అంత తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఎవరిని జడ్జ్ చేయను, తెలిసి ఉండక చెప్పరు. సో యాజ్ ఎ ఫ్రెండ్ నన్ను తీసుకోండి, లేదంటే ఒక సిస్టర్లా తీసుకోండి. ఒక చిన్న సజెషన్ మీ అందరికి ఇద్దామని వచ్చాను. ఈ వీడియో గర్ల్స్కి మాత్రమే డిస్క్లైమర్. అండ్ ఇంకొక థింగ్, బాయ్స్ చూసినట్టయితే తప్పు లేదండి ఇలాంటివి చూడటంలో. అంటే జనరల్ అవేర్నెస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒకవేళ చూస్తే మీ సిస్టర్స్కి కానీ మీ మదర్స్కి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చెప్పబోయేవి తప్పకుండా సజెస్ట్ చేయండి. ఇది తప్పు వీడియో ఏమీ కాదు, ఇట్స్ జస్ట్ జనరల్ వీడియో. సో ఈ వీడియో నేను ఆల్రెడీ కమెంట్స్ కూడా ఓకే అన్నాక ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ లైక్ వజైనల్ పార్ట్ని మనం ఎలా క్లీనప్ చేసుకోవాలి, లైక్ ఎలా మనం మెయింటైన్ చేయాలి పర్సనల్గా, ఎలా మనం గుడ్ వేలో అది క్లీన్గా ఉంచుకోవాలనేది నేను మాట్లాడతాను. సో ఆ పార్ట్లో మెయిన్లీ మనం సోప్ అనేది యూజ్ చేయకూడదండి. అది చాలా తప్పు, చాలామందికి తెలియదు. అవి తెలియక అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా నా పర్సనల్ లైఫ్లో ఫేస్ చేశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మెయిన్లీ. సో నాకు పర్సనల్లీ డాక్టర్ సజెస్ట్ చేశారండి వీ వాష్ అనేది. సో ఈ వీ వాష్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ డేకి 1 టైమే యూజ్ చేయాలి. ఇందులో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇది ఇలా ఉంటుందండి ప్యాకేజింగ్ అనేది. వీ వాష్ కూడా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి మిస్ వాష్ అండి. లైట్ పడుతుంది, మీకు కనిపించకపోయి ఉండొచ్చు. ఇది మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలాగే, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఒక సర్కులర్ మోషన్లో మనం రబ్ చేసుకోవాలండి. సో ఇది కూడా మనం డేకి 1 టైమే యూజ్ చేయాలి, అంతకన్నా కూడా నాట్ సజెస్టబుల్ అన్నట్టు. సో ఇది యూజ్ చేయాలండి, కంపల్సరీ యూజ్ చేయాలి ఇది డేకి 1 టైం. అండ్ మోస్ట్లీ పీరియడ్ టైంలో మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ పార్ట్ అనేది. సో దాన్ని కూడా మనం ఇట్లా కొంచెం వార్మ్ వాటర్, లూక్ వార్మ్ వాటర్తో ఇది పెట్టి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మనం మన బాడీ మీద హార్ష్ అంటే టవల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అవి చాలా హార్ష్గా ఉంటూ ఉంటాయి, అంత మంచిది కాదండి మన బాడీకి. అంటే మనం యూజ్ చేసే థింగ్స్ బాడీ అంతా పెట్టుకొని ఆ ప్రైవేట్ పార్ట్ కూడా అక్కడ అదే యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సాఫ్ట్ టవల్ కానీ ఏదైనా సాఫ్ట్ మెటీరియల్ ఉన్నది పెట్టుకోవటం అనేది చాలా మంచి విషయం. సో అదొక థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ పౌడర్, చాలామందికి ఏంటి అలవాటు ఉందంటే మనం ఫేస్కి బాడీకి ఏ పౌడర్, జనరల్గా పాన్స్ అని, రెక్సోన్ అని చాలా ఉంటాయి బ్రాండ్స్, వైట్ స్టోన్ అని, ఇవే వాడేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్, చాలామందికి తెలీదు. మీరు వచ్చేసి ఇలాంటి డస్టింగ్ పౌడర్ యూస్ చేయాలండి. ఇది మనకు అన్ని మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీని పేరు వచ్చేసి CLOCIP అండి, క్లోట్రైమజోల్ అబ్జార్బెంట్ డస్టింగ్ పౌడర్. వీటి లింక్స్ అంటే ఈ రెండింటి లింక్స్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మనం హ్యాపీగా బాత్ చేసి వచ్చాక ఒక వెట్ అంటే ఒక డ్రై క్లాత్తో, సాఫ్ట్ డ్రై క్లాత్తో కంప్లీట్గా క్లీన్ చేసేసుకున్నాక మీరు ఈ డస్టింగ్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చండి. సో ఇది చాలా మంచిది. అండ్ కెమికల్స్ అనేవే ఉండవు. మనం ఏదైతే డైలీ వాడే
పౌడర్స్ కానీ ఇట్లాంటివన్నీ అప్లై చేసేస్తూ ఉంటాము. ఆ పార్ట్ చాలా డిస్టర్బ్ అయిపోయి ఇంటర్నల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి, స్టమక్ క్యాన్సర్ అని చెప్పేసి. ఇవన్నీ దారి తీసేది ఆ పార్ట్ నుంచే జరుగుతుంటాయి అన్నమాట. కొంతమందికి అమ్మాయిలకి మెయిన్లీ గర్భసంచ దగ్గర ఒక వైరస్ లాగా అంటే గ్రీన్ కలర్ స్ట్రోమ్స్ లా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేసే హార్ష్ కెమికల్స్ వల్ల. సో కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే మన మన ఏమంటారు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తాయి అండ్ మన హైజీన్ చాలా బాగుంటుంది. సో ఇలాంటివన్నీ ప్రత్యేకించి మనకి ఎవరు చెప్పరు. సో చెప్పినప్పుడు కొంచెం గ్రాస్ప్ చేయండి. ఈ వీడియోని ఎవరు తప్పుగా తీసుకోవద్దు దయచేసి. నేనైతే జస్ట్ ఒక జనరల్ అవేర్నెస్ కోసం చెప్పాను. ఎవరైనా తప్పుగా తీసుకున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయచ్చు, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనల్ హైజీన్ విషయాలు నేను ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ యా, నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. యాజ్ యూజువల్ మన బాడీ మీద ఎక్కడ హెయిర్ అయినా మనం షేవ్ చేస్తూ ఉంటాము. సో మీరు అది ఇక్కడే కాదు, అంటే ఈ పార్ట్ ఆ పార్ట్ నేను మెన్షన్ చేయను, ఎక్కడ బాడీ పార్ట్ మీరు షేవ్ చేసినా ఒక డైరెక్షన్ యూజ్ చేయండి. చాలామంది రకరకాల డైరెక్షన్ యూజ్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల మీకు ఆ ఏరియాలోని గడ్డల్లో ఫామ్ అవుతూ ఉంటాయండి. అది ప్రాబ్లం కూడా షేవింగ్ ప్రాబ్లమే. చాలామంది దానికి క్రీములు రాస్తూ ఉంటారు, ఆ ప్రైవేట్ పార్ట్కి క్రీమ్స్ రాయటం ఇవన్నీ మంచిది కాదండి, చాలా హార్మ్ఫుల్ థింగ్ అంటే ఇదే. సో ట్రై టు షేవ్ ఇట్, అదే వచ్చినంటనే తీసేసేలాగా ఉంచుకోండి. అంటే అక్కడ హెయిర్ అది ఉంచి క్లమ్జీ క్లమ్జీ అది చేయొద్దండి. అది మీ అండర్ ఆర్మ్ అవ్వచ్చు, ప్రైవేట్ పార్ట్ అవ్వచ్చు, స్కిన్ మీద అవ్వచ్చు. చాలామందికి స్కిన్ మీద తీసుకునే అలవాటు ఉండదు, లైక్ మీ. నేను కూడా ఇక్కడ స్కిన్ మీద హెయిర్ రిమూవ్ చేయను. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని దగ్గర ఇంపార్టెంట్, కొన్ని దగ్గర నాట్ ఇంపార్టెంట్. ఆ అన్ఇంపార్టెంట్ ప్లేసెస్ని మనం ఎలిమినేట్ చేసేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, ఇలాంటివి నేను చేయొచ్చా చేయకూడదు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.